మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు అని నినదిస్తూ ప్రజా సమస్యలపై చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. తొలగించిన రేషన్ కార్డులు, పెన్షన్లు, పెరిగిన ధరలు, పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పార్టీ కార్యాలయం నుంచి బజార్ వీధి, జవలి వీధి, గుడియార్తం రోడ్డు సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీసీ కుట్టి, గ్యాస్ నాగరాజు, బ్రహ్మయ్య, అమ్ములు, మండల పార్టీ ప్రెసిడెంట్ జగదీష్ నాయుడు, బాలాజీ నాయుడు, మల్లీశ్వర్రెడ్డి, గంగవరం మండల నాయకులు ప్రసాద్ నాయుడు, వెంకటరమణరెడ్డి, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతు నష్టపోయినాడు. ఆఫీసులు సచివాలయం దగ్గరికి పోతే సచివాలయాల్లో వాటిని ఎంటర్ చేసుకోవడం లేదు, మాకు ఆర్డర్స్ రాలేదంటున్నారు. ప్రతి రైతు దీనావస్థలో ఉన్నారు. దాన్ని కోసేదా వదిలేసేదా అని కన్నీరు పెట్టుకుంటున్నారు. రైతుల ఆ మాదిరి కన్నీరు పెట్టుకుంటే ప్రభుత్వం మాత్రం స్పందించడే లేదు. అధికారులు మాత్రం విలేజ్లకు రాలేదు. ముఖ్యమంత్రి ఏమో డిసెంబర్ 31 లోపల మేము పరిహారం ఇస్తామంటున్నారు. ఎంతవరకు ఎంటరే కాలేదు. కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతులకు అందరికీ న్యాయం చేయాలి. ఇంకొకటి, రైతులు దాదాపు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సప్లై చేసి రైతులకు అందరికీ చేదోడు వాదోడుగా ఉండి బాగా పంటలు పండిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి తెలుగు యువత అయినటువంటి యువ వాహిని లాగా ప్రవహించినటువంటి మన యువకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పైన ముఖ్య ఉద్దేశము నిన్న 365 రోజులు అమరావతి పైన రాజీ రాని పోరాటం రైతులు చేస్తుంటే కనీసం వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ యొక్క అమరావతికి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు ఆ రాజధాని లేకపోతే ఆ రోజు ఆ రైతులు స్వచ్ఛందంగా వచ్చి దాదాపు 30,000 మంది రైతులు 33,334 ఎకరాలు ఈరోజు ఈ యొక్క రాజధానికి ఉచితంగా ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరము 2 లేక 3 దఫాలు పండే పంటని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, ఈ ప్రజల కోసము, అదేవిధంగా విద్యార్థుల కోసము, ఈ యొక్క రాష్ట్రాని కోసము త్యాగం చేస్తే వారి యొక్క రాజధానిని విషయం పక్కలో పెట్టి 3 ముక్కలు ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే నిరంకుశ పాలన, రాక్షస పాలన. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము, మీరు వచ్చి 19 నెలలైంది, ఎక్కడైనా ఒక ఇటుక పెట్టినారా, ఒక తట్ట ఇసుక వేసినారా? మీరు వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చిన కాడి నుంచి మీది చెప్పుకుంటూ పోతే చాంతాడంతుంది. ప్రతి ఒక్కటి కూడా రేట్లు విపరీతంగా ఈరోజు నిత్యావసర రేట్లు పెరిగిందే కాటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు పెంచుకుంటూ పోతున్నారు. ఏదైనా మాట్లాడితే బిస్కెట్లు వేసే విధంగా అమ్మఒడి అంటూ ఉన్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, అయ్య బుడ్డి ఏమైంది? ఇదే విధంగా అమరావతి రైతులు దాదాపు 34,000 ఎకరాలు ఈరోజు ఇచ్చినారు. వాళ్ళకి ఇంతవరకు రైతులు కదా, వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రైతులు కదా, మీరు మా ముఖ్యమంత్రే కదా, మీరెందుకు వాళ్ళతో పోయి సంప్రదించలేదు అని అడుగుతున్నాము.